కొనడానికి 15 మాసాల సమయం ఉంది అంటున్నా. అటువంటిది ఏర్పడితే నా మాటలో క్లారిటీ ఉంటుంది. నేను ఎప్పుడు బ్యాంకి బ్యాంకిగా మాట్లాడతాను. స్పందిస్తారు లేకుంటే ఈ రాష్ట్రానికి మూడో ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమా? అది కూడా కావాలి కదా. చూద్దాం రెండు ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క పార్టీల యొక్క నియమావళి ప్రకారం ఏమాత్రం అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం అని విశ్లేషించుకున్నప్పుడు మూడవ ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమా అనేది ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు ఆలోచన రావాలి అని అంటే పాపం ఇంట్లో ఉండి రోజువారీ కూలికి పోయో పనులకు పోయో వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడమే వాళ్ళకి రోజు 24 గంటలు సాగని పరిస్థితుల్లో ఉన్న సామాన్య ప్రజలు ఆలోచించలేరు. రాజ్యాంగ నిష్ణాతులు లేకుంటే మేధావులు, రాజకీయ విశ్లేషకులు, మీడియాలో ఉన్నటువంటి విశ్లేషణ చేయగలిగినటువంటి అనేక దశాబ్దాల అనుభవం కలిగినటువంటి విశ్లేషణలో తలపండిన పెద్దలు వాళ్ళు ఆలోచన చేసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలనేది ఒక నిర్ధారణకి రాగలిగితే అప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడడానికి ఇంకా సమయం పడుతుంది అంటున్నారు.